నా కాన్సెప్ట్ ఏంటంటే ఐడియా ఏంటంటే బిజినెస్ ఐడియా, నేను హైదరాబాద్ కి బాద్షా అవ్వాలనుకుంటున్నాను. బిజినెస్ మ్యాన్ అయితే నేను ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఆ బిజినెస్ మీకు చెప్తా ఎట్లుందో చెప్పు. నేను ఇంజనీరింగ్ చదివినా కానీ నాకు చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నీకేమి ఉన్నాయి బ్యాక్లాగ్లో? వావ్. సో నువ్వు ఈ బిజినెస్ చాలా బాగా అర్థమవుతుంది. నాకు 30 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇయర్కి 6 4 24 మళ్ళీ ల్యాబ్లు. ఫస్ట్ టైం నేను ఇట్లా చూడడం ఒకరిని ఎప్పుడు నా కిందనే. సో నా బిజినెస్ కూడా పైకి పోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు హైవేల మీద ఆడ ఇడ పంచర్లు అయితే బైక్లకి కార్లకి గాలి ఉండదు కదా. సో మనం ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు బెలూన్స్ ఉంటాయి కదా మనం ఇళ్ళలో, ఇది చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఆ బెలూన్స్లలో గాలి నింపుతాం. ఆ బెలూన్ గాలి అమ్ముతాం, వాడు పోయి దాన్ని పెట్టుకుని వస్తాడు. ఇప్పుడు జనాలు చోలల్లా తట్టుకున్న అనుకో, అది కాటన్ పెట్టి తీస్తారు ఏదన్నా ఐడియా ఉందా? మీరు ఎప్పుడైనా తీసిరా చోలల్లా దుమ్మే తీయాలి. ఎప్పుడు ఇయర్ బడ్స్ అంటారు, అవి తీసి పడేస్తారు కదా ఇయర్ బడ్స్. సో నాకేం ఐడియా వచ్చిందంటే ఆ పడేస్తే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవి పీకి పీకి వాటర్లో కడిగి వాటర్లో కడిగి మళ్ళీ అతక పెట్టి అమ్ముదాం అనుకుంటున్నా. ఎట్లుంటే పడేసినప్పుడు నేను ఏం చేస్తా అంటే అవన్నీ ఎరుతా, మళ్ళీ కడిగి మళ్ళీ అతక పెట్టి అమ్ముతా. నీ మైండ్ క్రాక్ ఇట్లా అయింది అయింది. అన్ని చిల్లర బిజినెస్ చెప్తున్నావు, అన్ని పబ్లిక్ లో తన్నులు తినే తన్నులు తినే బిజినెస్ తప్ప ఏం చెప్తలేవు. అరే ఇప్పుడు నీ దగ్గర 100 బుగ్గలు ఉన్నాయి, ఇట్లా అన్ని బుగ్గలు ఇట్లా ఒత్తితో ప్రెజర్ పడదా? ఇట్లా ఒత్తితో ప్రెజర్ పడదా? ఊదురా ఇట్లా మంచి ప్రశ్న. ఆ బెలూన్ టైర్ కి వాల్ కి పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే టైర్ నిండుతుంది. గాలి పోదా లోపలికి? ఎట్లా పోతుంది? వాల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెజర్ చేసి పెడితేనే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బెలూన్లో కానీ ప్రెజర్తో నువ్వు చేస్తూనే పోతుంది. ఐడియా బాగాలేదా? ఎలా నింపుతారు ఇప్పుడు బుగ్గలు ఉఫ్ఫా నూతాం కదా? ఎంత ఎంత అది? ఆ ఒక్క బుగ్గ 50 రూపీస్ అమ్ముదామా? కొంటారా? ఇప్పుడు మన అవసరం కదా, నా పంచర్ అయింది. ఇప్పుడు ఇట్లిట్లా కొట్టుడు కన్నా ఇట్లా ఒత్తుకోవడం బెస్ట్ కదా, ఇట్లిట్లా కొట్టుడు కన్నా ఇట్లా ఒత్తుకోవడం బెస్ట్ కదా. అంటే ఒత్తుకోవడం 50 రూపీసా? రోజుకి 100 పంచర్లు అయినా 5000. మళ్ళీ ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు వచ్చినాయి కదా, ట్యూబ్లెస్ టైర్ అయినా పంచర్ అయితే ఎయిర్ నింపాలి కదా. నింపాలి. మై నేమ్ ఇస్ కిరణ్. ఓ ఎక్సలెంట్ కిరణ్. అరే దూది తీసి కడుగుతా, క్లీన్ అవుతుంది కదా. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ దానికి అతక పెట్టి మళ్ళీ అమ్ముదాం. మంచిగా ఉంటుందా? క్లీన్ అయితే అయిపోయా. ఎవరు చూస్తాడు? ఇప్పుడు ఒకవేళ బిజినెస్ బాగుంది అనుకో, మన 4 పార్ట్నర్షిప్ చేద్దాం. మన పని ఏం లేదు, పొద్దున ఇవ్వాలి తినాలి, నూనె పెట్టుకొని సైడ్ పప్పడ చూసుకొని పోవాలి, పూరాలి పోవాలి పూరాలి. ఆ బుగ్గలు ఊదేటోళ్ళ గురించే నేను పార్ట్నర్స్ వెతుకుతున్నా. ఇంకొక 2 పుల్లలు ఏరుకునేటోళ్ళు కావాలి నాకు. సో మీరిద్దరు నాతో పార్ట్నర్గా ఉంటారా? ఇది బిజినెస్ మొత్తం 25 లాక్స్. ఇప్పుడు ఈ బిజినెస్కి 25 లాక్స్ అవుతుంది అన్న. మరి బుగ్గలన్నీ కొనాలి, ఊదాలి, ఇప్పుడు గాలి కావాలి కదా. సో నువ్వు ఒక 10 లాక్స్, నువ్వు ఒక 10 లాక్స్, నేను 5 లాక్స్ ఇస్తా. 10 లాక్స్ అంటే ఎక్కువ అయిపోతాం బిజినెస్. ఎందుకంటే నేను చిన్న ఉన్నా కదా హైట్లా, ఒక్కొక్క బుక్క 50 రూపాయలు కదా, ఎన్ని బుక్కలు కావాలి? మనకి ఇన్కమ్ అన్న, అది పెట్టుబడి కాదు. ఒకటి మరి పంచర్ అయి పెట్టు ఎక్కడ దొరుకుతారు మనకి బుగ్గలు ఊదిస్తా? పంచర్ అయి పెట్టు ఎక్కడ దొరుకుతారు మనకి బుగ్గలు ఊదిస్తా? పంచర్ అయిన వాళ్ళని ఎతకాలి కదా. ఇప్పుడు హాలీవుడ్ న్యూస్ కల్లా ఇప్పుడు అది మెల్లమెల్లగా పాపులర్ అవుతుందన్నా. ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ డెలివరీ ఎవరు చేసుకోలే ఇంటికి, తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫుడ్ డెలివరీ చేసుకుంటాడు ఇంటికి. సో ఇట్లనే మన బుగ్గల బిజినెస్ కూడా పెద్ద బుగ్గ అవుతుంది.
పెద్ద నవ్వద్దనా అప్పుడు కూడా. అరే నేను ఫుడ్ డెలివరీ చేస్తా అంటే నవ్వుకున్నారు జనాలు, కానీ ఇప్పుడు ఒక రేంజ్ లో పోయింది. అరే ఊదుదాం బాయ్ సాయంత్రం పూట. మంచిగా ఉందా లేదా బిజినెస్ చెప్పు. సో దీని పేరేంది? బుగ్గలు ఊదుడు పైసలు. ఏ మనం హైదరాబాద్ కి బాద్షా అవ్వచ్చు. బుగ్గల ఏం బిజినెస్? బుగ్గల బిజినెస్. అవి ఏరుకునే నీకు ఈడొకటి తీసుకుంటే మళ్ళీ ఆడొకటి తీసుకుంటా. అవి ఏరుకునే రెండు రోజులు టైం పడుతుంది నీకు. ఒక 10 రూపాయల కోసం 2 రోజులు టైం వేసి తీసుకుంటున్నావు. కడిగి ఏరుకునే బదులు అదే ప్లాస్టిక్ తెచ్చుకొని మిషన్ తెచ్చుకొని దూది తెచ్చుకొని మంచిగా కొత్త తయారు చేసి అమ్మినావు అనుకో, నీకు కరెక్ట్ సెట్ అవుతుంది కదా. అవి ఏరుకునే ఎందుకు నీకు టైం వేస్ట్? అవునా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నువ్వు బుర్ర పదను పెడితే ఇంజనీర్ అయినా ఫెయిల్ అయినావు కదా, రిఫ్లెక్షన్లు ఉన్నావు. అలా నేను ప్రాంక్ చేస్తున్నాను, ఆ కెమెరా మాదే. వాయిస్ ఏడ ఉంది, ఏమో మైక్ ఏడ ఉంది. ఇట్లా పిచ్చి పిచ్చి ఐడియాలు చెప్పి రియాక్షన్ తీసుకొని వీడియో చేస్తున్నావు. ఇట్స్ అ ప్రాంక్ యాక్చువల్లీ. వాడ కెమెరా ఉంది కానీ ఇది కెమెరా ఉందని కాదు, కానీ నిజంగానే ఈ బుగ్గల ఎందుకో వర్కౌట్ అయితే అనిపిస్తున్నారు. ఇది నేను నేను చెప్పింది ఒక సోది కాన్సెప్ట్, ఇది ప్రాంక్ అని తెలుసు. నువ్వు మళ్ళీ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటే నువ్వు మీరే అంటున్నారు. దేవుని సాగి